Hi friends, ఈరోజు వీడియోలో నేను పాలకూర వడల్ని చూపించబోతున్నాను పాలకూరతో మినప గారెలు అన్నమాట ఈ గారెలు నార్మల్ గా చేసుకునే గారెల కంటే కూడా చాలా టేస్టీగా ఉంటాయి లోపల చాలా సాఫ్ట్ గా బయట చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ విధంగా చేసుకునే గారెలు మనం చట్నీతో తినొచ్చు లేదంటే చికెన్ కర్రీతో తినొచ్చు దేంతో తిన్నా కానీ చాలా బాగుంటాయి ఇవేవి లేకపోయినా డైరెక్ట్ గా కూడా తినేయొచ్చు అన్నమాట చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయి అయితే ఈ గారెలు చేసుకోవడానికి ముందుగా అయితే పప్పుని మినపప్పుని ఒక 4 గంటలు నానబెట్టుకొని మిక్సీ జార్లో వేసుకొని ఇలా ఒక గిన్నెలోకి వేసుకొని పెట్టుకోవాలి తర్వాత 1 టీ స్పూన్ వరకు ఉప్పుని వేసుకోండి తర్వాత అందులోనే 1 టీ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లాన్ని తురిమి వేసుకోండి తర్వాత ఇందులోనే ఒక 3 టేబుల్ స్పూన్ల క్యారెట్ తురుమును వేసుకోండి క్యారెట్ ని తురిమి వేసుకోండి తర్వాత మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇక్కడ నాకు గిన్నె చిన్నగా ఉందని పెద్ద గిన్నెలో వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత చివరగా అయితే మనం పాలకూరని నీటిగా కడిగేసి చిన్న చిన్న పీసులలాగా కట్ చేసి వేసుకొని మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు బియ్యం పిండిని వేయాలి వేసేసి మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోండి ఇలా బీపిని వేయడం వల్ల ఆ గారెలు అనేవి ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి ఎక్కువ ఆయిల్ పీల్చుకోవు అలాగే గారెలు చాలా సాఫ్ట్ గా కూడా వస్తాయి అన్నమాట ఇలా మొత్తం కూడా మిక్స్ అయ్యేటట్టుగా కలుపుకున్న తర్వాత చేతిని తడి చేసుకొని గారెల్ని వేసేసుకోవడమే డీప్ ఫ్రైక్ సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని గారెల్ని వేసుకోవాలి ఇందులో ఇంకా మీకు కావాలనుకుంటే కొత్తిమీర వేసుకోవచ్చు పుదీనా వేసుకోవచ్చు ఇవన్నీ కూడా వేసుకోవచ్చు అయితే ఇలా గారెల్ని వేసిన తర్వాత రెండు వైపులా కూడా తిప్పుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే క్రిస్పీ క్రిస్పీగా సాఫ్ట్ సాఫ్ట్ గా గారెలు అనేవి రెడీ అయిపోతాయి లోపల చాలా సాఫ్ట్ గా ఉంటాయి బయట క్రిస్పీగా వస్తాయి చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఈ గారెలు టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం లక్ష్మి సింతు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి